వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హోంమంత్రి వంగలపూడి అనిత మాటలు వింటుంటే ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్. వైసీపీ అధ్యక్షులు జగన్ హత్య రాజకీయాలు చేశారని షర్మిల విమర్శించారు. జగన్ కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అంతేగాని అసెంబ్లీ ఎదుట ధర్నా చేయడం కాదు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు హెల్త్ స్కీమ్ ప్రభుత్వం జీవో నెంబర్ 82 జారీ చేసి పొడిగించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీ గేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్న ప్లకార్డులు పేపర్లను పోలీసులు దౌర్జన్యంగా లాక్కొని చించేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాటలు వింటుంటే ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుందని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆమె పనితీరుపై హెచ్చరించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలోనే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున మరి అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి, మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి, లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద
లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు, కరెక్టే, ఆవిడ హోమ్ మినిస్టరే. హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 46 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? మరి వాటి గురించి ఆవిడ ఏం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడకు ఉంది. ప్రభుత్వం తరపున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అనిత గారు హోంమంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకు చేయట్లేదు? అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఈ రోజున ఆ దాడుల్ని. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి. ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద, ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి. ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు. ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు, ఎస్, అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద, యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి హత్యలు జరుగుతున్నాయి, మరి వాటి గురించి ఆవిడేం స్పందించారు? ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైంది, రాష్ట్రమంతా కలకలం రేగింది. 8 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేశారు. అలాంటి చిన్నారి కుటుంబానికి కనీసం పరామర్శించడానికి ఎవరు వెళ్ళారండి? హోంమంత్రిగా ఈవిడ వెళ్ళారా? వెళ్ళే తీరిక ఈవిడకుందా? ఇక్కడ మాత్రం యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అది గుర్తురాలేదు ఆవిడకి, వెళ్ళవలసిన బాధ్యత ఆవిడకి గుర్తురాలేదు. ఈ రోజున ఈ ఘటన మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మాట్లాడలేదు సరికదా, కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు, పరామర్శించలేదు, ఆ బాధిత కుటుంబానికి ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేదు. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, నియంత్రించాలనే ఆలోచన వీరెవరికి లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ దాకా ఎందుకండి, అనిత గారి పక్క నియోజకవర్గంలో 9వ తరగతి చదువుతున్న బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్ఆర్సీపీ వివరించింది. And this OBC, misuse of OBC and PWD certificates and seats of marginalized community. What is the effect of it? Seats of marginalized communities are going to those who are
producing the fake certificates and appropriate sanctions and verifications that are required to be made at the time of accepting the application should be implemented in its letter and spirits. And then the rising inflation is another issue which we have addressed. And the very, very important issue, I request all the media friends to take cognizance of this. The lawlessness in the state of Andhra Pradesh and the breakdown of the law and order in the Andhra Pradesh when TDP is ruling the state has been brought to the notice of the all party meeting. There are 490 government properties, 560 private properties have been attacked, and 1050 assaults, 31 murders in 45 days of rule, 31 murders in 45 days of rule, and 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. And we have appealed to the government to impose the precedent rule in the state of Andhra Pradesh to prevent the law breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague, who is leader of floor leader of YSR Congress Party in Lok Sabha, has been attacked about three days back. When he went there to meet our ex-MP in Punganur constituency, and while he was there inside, some 200-300 TDP goons have come and they started pelting stones on them. And rather than filing cases against those who have pelted the stones, they are trying to book the cases against our own MP. This is the lawlessness, this is the state of affairs which are prevailing in the state of Andhra Pradesh, and this has been brought to the notice of the all party meeting. So you are demanding president rule. The only solution is Telugu Desam Party doesn't deserve to rule the state of Andhra Pradesh. They have failed. In fact, many families from all over the state, they have left the villages and they are staying in the paddy fields and as a group to protect themselves. Police have failed to protect the people of Andhra Pradesh, and the only option for the state of Andhra Pradesh is to impose the precedent rule for the state of Andhra Pradesh. Yes, we have said. We have said in the all party meeting that the precedent rule has to be imposed. And finally, I am telling you one more issue which I would like to bring to your notice. Our party president Sri Jagan Mohan Reddy Garu will be coming to Delhi on Tuesday, and he will be organizing a dharna and photo exhibition and video exhibition displaying all 31 murders and the attacks on government offices, attacks on private properties and attacks, assaults, and everything will be displayed and photos would be displayed, videos would be displayed. He will be addressing the media also, national media as well as the local media on Wednesday. Sir, did TDP support your demand of special status in the all? No, TDP is not raising the issue of special category status. They have compromised the issues. They have compromised with the issues of the people with the BJP. He is coming on Tuesday, and the exhibition and the dharna will be on Wednesday. And the venue would be intimated to media friends. There were crucial bills in last Lok Sabha and Rajya Sabha. You bailed BJP led NDA government. I would like to clarify that the YSRCP would extend only issue-based support wherever the country interest. YCP adhyakshulu Jagan hatya rajakeeyalu chesarani AP Congress adhyakshuralu Sharmila vimarshincharu. Sonta chellalaku aina vennupottu podicharani aaropincharu. వివేక హంతకులతో జగన్ జరుగుతున్నారన్నారు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు అని ఆమె విమర్శించారు. అమరావతి వైకాపా అధ్యక్షుడు జగన్ హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెలకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వివేక హంతకులతో జగన్ తిరుగుతున్నారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు? వినుకొండ హత్య వ్యక్తిగతంగా జరిగింది, అది రాజకీయ హత్య కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకోవాలి. వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి అని షర్మిల కోరారు. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఇన్క్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు, కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. సిగ్గుండాలి కదా. కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం. నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు, జగన్కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అంతేగాని అసెంబ్లీ ఎదుట ధర్నా చేయడం కాదు అని టీడీపీ ఎంపీ నేతలు మీడియా ద్వారా అన్నారు. టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రాకుండా రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. మెజార్టీ వచ్చినంత ప్రభంజనం ఇది, కాబట్టి మనకు బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతతో మనం రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయాలని ఆవశ్యకత ఎంతైనా చెప్పేసి మాకు చెప్పారు. అందులో భాగంగా మేము ఇక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులమంతా మా బాధ్యతను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తేవాలని చెప్పేసి మేమంతా భీషించుకున్నాం. ఇప్పుడు బెటర్ సమావేశం అవుతున్నా కూడా అందులో భాగంగా మేమంతా ఇక్కడ సమావేశమై ఎవరి పాత్ర ఏం పోషించాలని చెప్పేసి మేము బ్రహ్మాండంగా రాష్ట్రం కోసం మేము ఆలోచన చేస్తుంటే మీరు ఇక్కడ వచ్చేసి నానాయాగి చేసి ఏదో సబ్జెక్ట్ నిజనుకుంటారు. మీ ఆటలకి చెల్లవు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి గతంలో చేసినటువంటి ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు అన్నీ మరచి
మీకు ఏదైనా చేతనైన పని తింటే మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినారు. మీరేమంటే అసెంబ్లీ జరుగుతుంది అక్కడ స్టేట్లో, అసెంబ్లీకి పోయి మీరు ఏదైనా ప్రజల తరఫున ప్రజల పక్షాన్ని పోరాడండి, అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో చేసినంత మాత్రాన మీకు ఏదైతుందని చెప్పని అనుకోకండి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కంకణబద్ధులమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మీటింగ్కి వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఏం డ్రామా అంటే చలో ఢిల్లీ. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా అతని కేసులు ఎట్లా దాన్ని ముగించుకోవాలని పైరవీలు చేయడానికి వచ్చాడు తప్పితే ఎప్పుడు కూడా ఢిల్లీలో ఫండ్స్ అడగడానికైనా కానీ లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చేయడంలో ఎప్పుడు కూడా ఢిల్లీకి రావడం జరగలేదు. ఇవాళ చలో ఢిల్లీ ఎందుకు వస్తున్నాడంటే ఈయన పెద్ద డ్రామా. ఒకసారి మీకు అప్పుడు గొడ్డేలి డ్రామా, అది అయిపోయినాక కోడికత్తి డ్రామా, అది అయిపోయినాక మొన్న గుల్కరాయి డ్రామా వేశాడు. ఇది ఒక కొత్త డ్రామా, మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఈ డ్రామాలో ఏంటి, వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి దేశానికి తెలియాలని చెప్పి కొత్త ఐడియా స్టార్ట్ చేశాడు, కొత్త డ్రామా. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈయన డ్రామా చూసే జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు, అపోజిషన్ లేకుండా చేసేశారు. ఇవాళ అక్కడ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో ఉండకుండా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు. ధైర్యం లేదు అక్కడ ఉండి పోరాడడానికి, అక్కడ ఉండే జనాల సమస్యలు చేయడానికి ఇది లేదు. కానీ ఇదొక కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో ధర్నా వేస్తాడంట. అయ్యా ఎందుకు ఈ 5 ఏళ్లలో నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు, రాష్ట్రానికి నిధులు రాలేదు అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు, నువ్వు అప్పులు తెచ్చుకుంటున్నప్పుడు మన రాష్ట్రానికి ఈ అప్పులు తీర్చడానికైనా లేకుంటే రాష్ట్రాన్ని బాగుపరచడానికైనా నువ్వు ఎందుకు రాలేదు ఢిల్లీకి. ఇవాళ ఓడిపోయినావు కాబట్టి ఈ డ్రామా వేస్తే జనాలు నమ్ముతారని కొత్త ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు హెల్త్ స్కీమ్ ప్రభుత్వం జీవో నంబర్ 82 జారీ చేసి పొడిగించిందని, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ను 2024-25 సంవత్సరానికి ఎక్స్టెన్షన్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరు అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులంతా కూడా ఈ పథకం ద్వారా, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకం ద్వారా ఆసుపత్రుల్లో 2 లక్షల రూపాయల వరకు వైద్య సహాయాన్ని పొందవచ్చు. దీనికి ఏంటంటే ఇప్పటికే కట్టిన వాళ్ళైతే రెన్యువల్ చేసుకోవాలి, కొత్తగా కట్టిన వాళ్ళైతే అవసరమైన డాక్యుమెంట్స్ అంటే అక్రిడేషన్ కార్డు జిరాక్స్ కాపీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఆధార్ కార్డుల తాలూకా జిరాక్స్ కాపీలు, అలాగే వాళ్ళ ఫోటోలు, అలాగే ప్రొఫార్మాలు అప్లికేషన్ ఫిలప్ చేసి మా ఆఫీసులో ఇచ్చినట్టయితే, 1,250 రూపాయలు చలానంతో ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అనేది వర్తింప చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జర్నలిస్టులకి, ఎందుకంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో సమానంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లో కూడా అన్ని రకాల సదుపాయాలు వర్తిస్తాయి. సంవత్సరం పొడవునా ఈ స్కీమ్ అనేది ఒకసారి 2 లక్షల రూపాయలు వాడుకోవాలకు వైద్య సహాయం పొందినట్టయితే మళ్ళీ ఇంకో 2 లక్షల రూపాయలు రెన్యువల్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ రకంగా వస్తుంది, ఆటోమేటిక్గా ఇంకో 2 లక్షల రూపాయలు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది.